642 మంది చనిపోయారు. ఇటలీలో 6700 మంది, చైనాలో 3227 మంది, స్పెయిన్లో 2311 మంది, ఇరాన్లో 1812 మంది, యుఎస్ఏలో కూడా 553 మంది చనిపోయారు. ఇంకా ఇది మనం అనేక సార్లు చర్చించడం జరిగింది. ఫస్ట్ స్టేజ్ ఎవరైతే కొంతమంది మన దేశానికైతే వేరే దేశాల నుంచి రావడం, మన వాళ్ళు అక్కడ పనిచేస్తూ వాళ్ళు రావడం, అది స్టేజ్ వన్లో ఉంటుంది. మన వాళ్ళు ఎవరికైనా వచ్చిన వాళ్ళ ద్వారా ఇంకొకరికి వస్తే స్టేజ్ టూకి వెళ్తుంది. అదే సమయంలో ఒక వ్యక్తి నుంచి ఇక్కడ ఉండే వాళ్ళకి ఇంకొక వ్యక్తి పోతే స్టేజ్ 3 వస్తుంది. ఇది కమ్యూనిటీలో స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. స్టేజ్ 4 అయితే ఇది వైరస్ అయిపోయి ఇంకా పెద్ద వైరల్ అయ్యి వచ్చిన వాళ్ళందరినీ క్వారంటైన్ చేసి ఉండాల్సింది. క్వారంటైన్ కొన్ని దేశాలు చేశాయి. వచ్చిన వాళ్ళందరినీ క్వారంటైన్లో పెట్టి 14 రోజులు అక్కడుండి లాస్ట్లో వాళ్ళందరినీ టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకు నెగిటివ్ వస్తే అప్పుడే బయట పంపించారు. దానివల్ల చాలా వరకు అక్కడే కంట్రోల్ అయ్యే పరిస్థితి వచ్చింది. కానీ ఇక్కడ మన దగ్గర ఏ విధంగా జరిగినా మొట్టమొదటిసారిగా వస్తానే వాళ్ళని క్వారంటైన్లో పెట్టలేకపోయారు, ఇండ్లకు పంపించారు, ఐసోలేటెడ్ అన్నారు, సెల్ఫ్ క్వారంటైన్ అన్నారు. దీనివల్ల కొంతవరకు ఇది స్ప్రెడ్ అవుతూ వచ్చే ప్రమాదం వచ్చింది. అదే మరి ఐసోలేటెడ్ వార్డ్స్ కూడా నామమాత్రంగా పెడితే లాభం లేదు. కొన్ని హాస్పిటల్సే డిసిగ్నేట్ చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని హాస్పిటల్స్ ఎక్కడికక్కడ డిసిగ్నేట్ చేసి అక్కడంతా కూడా హాస్పిటల్ ఇదే పనిగా పెడితే అక్కడ సెక్యూరిటీ కానీ అక్కడ ఉండే స్టాఫ్ కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా చేసే పరిస్థితి వస్తుంది. దీన్ని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మొన్ననే ప్రధానమంత్రి గారు ఏదైతే మొత్తం జనతా కర్ఫ్యూ ఇచ్చారు, దేశమంతా కూడా స్పందించారు. అదే సమయంలో నిన్న మొన్న కొన్ని జిల్లాలు మాత్రం ఆ కర్ఫ్యూని కంటిన్యూ చేయాలని చెప్పి లాక్డౌన్ ఇచ్చారు. మహారాష్ట్ర అయితే వితిన్ చూసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అయితే నేను ఇక్కడ ఒక విషయం అందరికీ చెప్పదలుచుకున్నాను, మనం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, అది ఒకటే మార్గం. అదే మరిగా డిజిటల్ సోషలైజేషన్ జరగాలి. అంటే మన ఇంట్లో మనం కూర్చున్న ఆఫీస్లో పనిచేసుకోవడం, మన ఇంట్లో మనం కూర్చున్న 10 మందికి చెప్పడం, అది సెల్ ఫోన్ ద్వారా లేకుంటే ఆన్లైన్లో మనం కమ్యూనికేట్ చేయగలిగితే వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇంకొక పక్క ఆడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి, 1-to-1 మాట్లాడుకునే అవకాశం ఉంది. సామాజిక మాధ్యమాలు ఉన్నాయి, ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ, లేకపోతే వాట్సాప్ కానీ, టిక్టాక్ కానీ, ఇలాంటి అనేక ఉన్నాయి. ఇందులో కూడా దీని గురించి ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకుపోగలిగితే ఒకటి అవేర్నెస్ వస్తుంది. అదే సమయంలో చేసుకోవాల్సిన పని కూడా ఇంటి దగ్గర నుంచే చేసుకునే అవకాశాలు కూడా వస్తాయి. అందుకే నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నా డిజిటల్ సోషలైజేషన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే మనం ఇంట్లోనే ఉంటున్నాం, కమ్యూనికేషన్ తెలియాలంటే డిజిటల్ తప్ప వేరే మార్గాలు లేవు. ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పోతాయి, ప్రింట్ మీడియా ద్వారా పోతూ డిజిటల్ సోషలైజేషన్ ద్వారా డిజిటల్ వర్క్ చేసుకోగలిగితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. నిన్నే మనం చూసాం ఎకానమీ ఒక్క రోజున 4000 పాయింట్లు పడిపోయింది, మొత్తం ఎకానమీ కుప్పగూలే పరిస్థితికి వచ్చింది. ఇంకొక పక్కన ఎంప్లాయ్మెంట్ పెద్ద ఎత్తున ఉపాధి కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఎక్కడ చూసినా మనం 144 సెక్షన్ పెట్టిన తర్వాత కొన్ని ప్రభుత్వాలు అయితే కార్లు ఒకరిద్దరే పోవాలి, స్కూటర్లు ఒకరే పోవాలి, అది కూడా ఇంటికి ఒకరే వెళ్ళాలి, ఇవన్నీ ఆంక్షలు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఉపాధి కూడా పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వస్తుంది. అంటే ఒక అంచనా ప్రకారం ప్రపంచం మొత్తం 20% ప్రజలు ఇంటి దగ్గర ఉండే పరిస్థితి వస్తూ ఉంది. అంటే 20% ఇంటి దగ్గర ఉండే పరిస్థితి వస్తుందంటే ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి గారు ఈరోజు ఒక మాట అన్నారు, ఏదైతే లాక్డౌన్ ఉందో ఇది కంపల్సరీ, మ్యాండేటరీ, అందరూ కూడా దీన్ని ఫాలో కావాలి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఫాలో కాకుండా ఉండడం మంచిది కాదని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. దీన్ని మనం అందరం కూడా ఆమోదించాల్సిన అవసరం ఉంది, ఫాలో కావాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం అనుకున్నటువంటి ఏదైతే
ఈ భయంకరమైన వైరస్ కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పే పరిస్థితికి వచ్చింది. అదే సమయంలో ఈరోజు వ్యవసాయ ఉత్పత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయి, పౌల్ట్రీ పూర్తిగా దెబ్బతినింది. ఇంకొక పక్కన చూస్తే హార్టికల్చర్ ఎవరైతే రైతాంగం, కరువు ప్రాంతాల్లో ఉండే రైతాంగం ఆర్టిక పండ్ల తోటలకు వెళ్ళారో అక్కడ కొనేవాళ్ళు లేకుండా పూర్తిగా దెబ్బతిన్నారు. అక్వాకల్చర్ కూడా బాగా దెబ్బతినింది. అంటే వ్యవసాయ ఉత్పత్తులు దెబ్బతింటున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం యాక్టివ్గా ఉండి ఏ విధంగా చేయాలో ప్రభుత్వం యాక్టివ్ కావాలి. ప్రభుత్వం యాక్టివ్ అయితే తప్ప ఈ సమస్యలకు పరిష్కార మార్గం దొరకదు. ప్రైవేట్ వ్యక్తులు రాలేరు, అదే మరియు రైతులు ఎక్కడికంటక్కడికి పోయి ఫ్రీగా అమ్ముకునే పరిస్థితులు లేరు. కాబట్టి ప్రభుత్వం ఆన్లైన్ ఉపయోగించుకుని ఏ విధంగా రైతుల్ని ఆదుకుంటారో ఆదుకునే దానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన కన్జ్యూమర్ ప్రైసెస్ కూడా ఎక్కడికక్కడ నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోతున్నాయి. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూరగాయలు కానీ లేకుంటే నిత్యావసర వస్తువులు కానీ పూర్తిగా అందుబాటులో ఉండాలి. మనందరికీ పీడిఎస్ ఉంది, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంది. ఆ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఇంటింటికి నిత్యావసర వస్తువులు చేరవేయగలిగితే వాళ్ళు వచ్చే పరిస్థితి తగ్గుతుంది. ఇది మనం 10 మంది ఆ తలుపు వేసినప్పుడు ఎవరికైనా కరోనా వైరస్ పాజిటివ్ ఉంటే అది ఆటోమేటిక్గా అంటుకుంటుంది. ఒక లిఫ్ట్ పాయింట్ కానీ, మన కూర్చున్న పాయింట్ కానీ, మనం వాడే వస్తువులు కానీ ఏదైనా సరే ఇంకొకటి టచ్ చేస్తే ఆటోమేటిక్గా స్ప్రెడ్ అయ్యే పరిస్థితి వస్తుంది. దీనిపైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటివి ఏవైతే శానిటైజర్స్ ఉన్నాయో, అదే మరిగా శానిటరీకి ఉపయోగించేవి ఉన్నాయో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పూర్తిగా ట్యాక్సులు కూడా రద్దు చేయాల్సిన అవసరం ఉంది. రద్దు చేసి అవన్నీ అందుబాటులో పెట్టాలి. అందుబాటులో పెట్టి పెద్ద ఎత్తున మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రెండోది గ్రామాలు, అదే మరిగా మున్సిపాలిటీలు, టౌన్లు పరిశుభ్రత పాటించాలి. పరిశుభ్రత లేకపోతే అక్కడి నుంచి కూడా సమస్యలు వస్తాయి. ఆ విషయం కూడా డిపార్ట్మెంట్ అంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పరిశుభ్రత కాపాడాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క డాక్టర్స్, ఎవరైతే ఈ పని మీద హాస్పిటల్కి పోయే డాక్టర్స్ని కొంత వాళ్ళకి ఐడెంటిటీ కార్డ్స్ ఇచ్చి ఒక్కొక్కరే పోయి వాళ్ళ డ్యూటీ చూసుకొని మళ్ళా ఇంటికి వచ్చే అవకాశం కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంకొక పక్కన మనం ఒకసారి ఆలోచిస్తే నరేగా, నరేగాలో సెక్షన్ 7 ప్రకారం మొదటి 30 రోజులు పని కల్పించలేకపోతే 25% వేజ్ ఇవ్వాలని, అదే మరి 30 రోజుల తర్వాత పని కల్పించలేకపోతే 50% వేజ్ ఇవ్వాలని చాలా స్పష్టంగా ఉంది. అవన్నీ కూడా ఎగ్జామిన్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉదారంగా ముందుకు రావాలి, స్టేట్ గవర్నమెంట్స్ కూడా ముందుకు పోవాలి. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఉపాధి కల్పించడం కల్పించలేము, ఎందుకంటే 4 కంటే ఎక్కువ ఉండేదానికి అవకాశం లేదు. అదే మారిగా బయట పోయినప్పుడు 4 లేకుండా కలవకుండా ఉండలేరు. అలాంటి సమయాలు వచ్చినప్పుడు ఒకరు వాడిన వస్తువులు ఇంకొకరు వాడడం ఇవన్నీ వచ్చినప్పుడు అలాంటి వారికి ఉపాధి కల్పించే అవకాశం లేదు. కాబట్టి వాళ్లకు కాంపెన్సేషన్ కింద కొంతవరకు ఓవర్ట్ ఇచ్చే విధంగా మనం డబ్బులు పే చేయాల్సిన అవసరం ఉంది. ఇటీవల కేరళ ఒక ప్యాకేజ్ ఇచ్చారు, 20,000 కోట్ల రూపాయలు కరోనా కోసం ఒక ప్యాకేజ్ ఒకటి పెట్టారు. అదే మరిగా 2 నెలలకు కావాల్సిన పెన్షన్లు ఇచ్చారు. తెలంగాణలో నిత్యావసర వస్తువులు ఇచ్చి పెన్షన్ కూడా 1,500 రూపాయలు ఇచ్చారు. అదే మరిగా ఇంకా చాలా ప్రభుత్వాలు ఇస్తున్నాయి. ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఉదుహూదప్పుడు ఒక ప్యాకేజ్ ఇచ్చాం, 50 కేజీల బియ్యం ఇచ్చాం, 5 లీటర్ల కిరోసిన్ ఇచ్చాం, కందిపప్పు 2 కేజీలు ఇచ్చాం, పామాయిల్ 1 లీటర్ ఇచ్చాం, అదే మరిగా కారం పొడి కూడా 1/2 కేజీ ఇచ్చాం, సాల్ట్ 1/2 కేజీ ఇచ్చాం, 3 కేజీల పొటాటో, 2 కేజీల ఆనియన్, అదే మరి ఒక 1 టైం కింద వాళ్ళు ఏదైనా వస్తువులు కొనుక్కోవాలంటే 1,000 రూపాయలు ఇచ్చాం. ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఎవరైతే ఉన్నారో ఈ పేద ప్రజలను ఆదుకోవడానికి ఒక ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇవ్వాలి. ఆర్థిక వ్యవస్థ కూడా చిన్నా భిన్నం అయిపోయే పరిస్థితికి వచ్చింది. అది కూడా మనం 70,000 బై సాయంత్రానికి 4 లక్షల పైన వచ్చే అవకాశం ఉంది. ఇదే విధంగా ఇది మల్టిప్లైర్ ఎఫెక్ట్లో పోతే ఒకరు 100 మందికి స్ప్రెడ్ చేస్తే ఎంత భయంకరంగా ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. రకరకాలుగా ప్రపంచం మొత్తం స్టడీలు జరుగుతున్నాయి. ఒక పక్క చూస్తే డిసీజ్ డైనమిక్స్, సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్ ఎకనమిక్స్ అండ్ పాలసీ బాడీ ఒకటి ఏదైతే ప్రిన్స్టన్
యూనివర్సిటీ అమెరికాలో ఉంది, వాళ్ళు ఒక ప్రొజెక్షన్ చేశారు. ఇండియా డెన్సిటీ ఎక్కువ, మనం కంట్రోల్ చేసుకోవాలి. ఒకవేళ మనం కంట్రోల్ చేసుకోలేకపోతే ఇదే మరుగ్గారు స్ప్రెడ్ అయితే 20 కోట్ల నుంచి 30 కోట్లకు ఈ వ్యాధి వ్యాపించే పరిస్థితి వస్తుంది. దగ్గర దగ్గర 20 లక్షల నుంచి 50 లక్షల వరకు చనిపోయే ప్రమాదం ఉందని చెప్పి వాళ్ళు చెప్పే పరిస్థితికి వచ్చారు. ఈ విషయాలన్నీ ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. డిజిటల్ సోషలైజేషన్ ద్వారా ప్రచారాలు చేయడం, అదే మరి ఇంటింటికి పోయి మనం చేయాలన్న ప్రాబ్లం వస్తుంది. ఈరోజే రాజ్యసభ ఎలక్షన్స్ కూడా పోస్ట్పోన్ చేశారు. కారణం ఏంటంటే రాజ్యసభ ఎలక్షన్లో ప్రణయం మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కూడా ఉంది, ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. దాన్ని కూడా ఏం చేయాలో మీరు ఆలోచించాలి సీరియస్గా. ఎందుకంటే అసెంబ్లీ పేరు పెట్టి అందరిని రమ్మని అందరిని ఒకటికడ చేర్చి ఇది జరగరాని జరిగితే మళ్ళా మనం చారిత్రక తప్పు చేసినట్టు అవుతాం, చాలా ప్రమాదంలో పడే పరిస్థితి వస్తుంది. ఇది కూడా ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దానికి నిపుణులతో న్యాయవాదులతో మాట్లాడి ఏ విధంగా మీరు అవాయిడ్ చేయగలుగుతారో చేస్తే దానివల్ల కొంతవరకు రాష్ట్రంలో ఇబ్బందులు తగ్గుతాయి. అదే సమయంలో ప్రభుత్వం ముందుకు రావాలి. అదే మరి ఈరోజు దేశమంతా కూడా కేంద్రం ఇచ్చే హెచ్చరికలను అందరూ పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఒక్కరే ఫాలో అయితే చాలదు, ప్రభుత్వాలు కూడా ముందుకు రావాలి, ఆర్గనైజేషన్స్ ముందుకు రావాలి. ఇది మనందరి బాధ్యత. నేను మొన్న కొన్ని విషయాలు కూడా చెప్పాను. ఒక వ్యక్తి యొక్క పర్సనల్ ఇమ్యూన్ సిస్టమ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎవరికైతే ఈ వ్యాధి లక్షణాలు కూడా మీరు చూస్తే చాలామందికి వస్తూ ఉంది. ఇప్పుడే నేను చెప్పాను, మొత్తం 375,000 మందికి వచ్చింది, 16,600 మంది చనిపోయారు. అంటే 375,000 మంది టెస్ట్ చేసిన వాళ్ళ యొక్క రిజల్ట్స్ ఇవి. 375,000 కాకుండా ఇంకా చాలామందికి వస్తుంది. దానిపాటికి అదే మళ్ళా సబ్సిడైజ్ అయ్యే పరిస్థితి వస్తుంది ఆ వ్యక్తి ఇమ్యూన్ సిస్టమ్ ప్రకారం. ఎవరైతే ఇమ్యూన్ సిస్టమ్ తగ్గి తట్టుకోలేకపోతున్నారో వాళ్ళకి మాత్రం వస్తుంది, లేకపోతే టెస్ట్ చేసినప్పుడు మాత్రం వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. అంటే ఈరోజు చాలామంది కరోనా వైరస్ ఉండి బయట తెలియకుండా తిరుగుతుంటే వాళ్ళకి తగ్గచ్చేవ గారు ఇంకొకరు అంటుకునే పరిస్థితి కూడా ఉంటుంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే దీన్ని చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కరోనా వైరస్ ఎవరికున్నా టచ్ పాయింట్ లేకుండా చేయడం, ఎక్కడికక్కడ ప్రజలు కూడా సోషల్ డిస్టెన్స్ని ప్రాక్టీస్ చేయడం, డిజిటల్ సోషలైజేషన్ ద్వారా మీ కార్యక్రమాలు చేసుకోవడం, అదే మరిగా ప్రజల్లోకి మీరు ముందుకు పోగలిగితే చాలా వరకు ఉపయోగపడుతుంది. ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. మరొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను మొన్న కూడా చెప్పాను, ఏదైతే వ్యక్తిగతంగా మనలో ఒక ప్రికాషన్స్ కొన్ని తీసుకోవడం కోసం పరిశుభ్రత అవి తీసుకుంటేనే మనం కూడా కొన్ని కొన్ని పద్ధతులు పాటిస్తూ అన్ని విధాలా ముందుకు పోతే దీన్ని కొంతవరకు సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాం. దీనికి అందరూ రాజకీయాలు అంటే ప్రజల కోసం చేసేటి రాజకీయాలు, వ్యక్తిగతంగా చేసే రాజకీయం కాదు, స్వార్థం కోసం చేసే రాజకీయం కాదు. కరోనా వైరస్ వచ్చి ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉంటే ఇప్పుడు కూడా రాజకీయాలు చేస్తే ప్రజలు క్షమించరు. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందరికీ రెస్ట్రెయింట్ అవసరం. ఇప్పుడు జరగాల్సింది కరోనా వైరస్ని ఏ విధంగా ఫేస్ చేస్తాం, ప్రజల్ని ఏ విధంగా చైతన్యవంతులు చేస్తాం, ఏ విధంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం, ఎంత తొందరలో దీన్ని కంట్రోల్ చేయగలిగితే అంత తొందరలో కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అవసరమైనప్పుడు నేను చెప్పాను, డిజిటల్ సోషలైజేషన్తో ముందుకు పోయి ఎక్కడికక్కడ మన పనులు చేసుకుంటూనే మనల్ని మనం కాపాడుకోవడం, మన చుట్టుపక్కల ఉండి మన కుటుంబాన్ని మనం కాపాడుకోవడం, ప్రజల్ని మనం కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే కరోనా వైరస్ వచ్చిన వాడు బాధ్యతగా ప్రవర్తించకపోతే కరోనా వైరస్ రాని వాళ్ళు కూడా మాకు రాలేదు కాబట్టి ఇష్టానుసారంగా వెళ్తామని ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడం, లేకపోతే ఈ యొక్క డిన్నర్లని లేకపోతే పెద్ద పెద్ద నేను నిన్న మొన్న జాతరలని ఇవన్నీ చేస్తే చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి అందరం కూడా బాధ్యతగా ప్రవర్తించాలని మరొక్కసారి కోరుకుంటూ అందరూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి.
ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.